హైదరాబాద్ నగరంలో సింగరేణి క్యాలరీస్ కాలనీలో అత్యాచారం హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని ప్రశ్నించే గొంతును అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రభుత్వానికి రేప్ చేసిన నిందితుడిని పట్టుకోవడంలో కుటుంబానికి న్యాయం చేయడంలో ఆలస్యమేలా దిశారెడ్డిని రేప్ చేసి చంపిన నిందితులను పిట్టలను కాల్చినట్లు కాల్చిన ప్రభుత్వం గిరిజన చిన్నారిని చంపిన నిందితుని శిక్షించడంలో ఆలస్యం దేనికి సంకేతం కులాన్ని బట్టి రాష్ట్రంలో న్యాయమా పేదలకు న్యాయం ఎండమావేనా అని ప్రశ్నించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు పంతాటి రవీందర్ జిల్లా సహాయ కార్యదర్శి భూపతి సంతోష్ ప్రధాన కార్యదర్శి యోహాన్ ఉపాధ్యక్షులు రషీద్ రాజేంద్ర ప్రసాద్ కోశాధికారి సమ్మయ్య ఏబీసీ సంపత్ నీల నాగరాజు శ్రీరామ్ రాజేందర్ శ్యామ్ శ్రీనివాస్ కాజాఖాన్ కే రాజు కార్తీక్ నరేష్ మరియు తెలంగాణ మాదిక హక్కుల దండోర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఎన్టి న్యూస్ రిపోర్టర్ ఎంవి రషీద్, జమకుంట, కరీంనగర్. ప్రతి కందుపై ఒక కామందుడు కన్నేసి అతి కీలక కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అలాంటి వారిని నడి రోడ్డుపై ఉరిశిక్ష వేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ముక్కు పచ్చలారని పసికందును పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరో ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పసిపిల్లల మీద కామ పిశాసం లెక్క ఎగబడి చేసేవాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము నిరసన తెలుపుకుంటూ నివాళులర్పిస్తున్నాం.